కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో సీఐ భాస్కర్ నాయుడు మరియు ఎస్ఐ రామానుజులు లాక్డౌన్ మరియు కర్ఫ్యూను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర సరుకుల కోసం రావాలని, వారి పనులను ముగించుకుని అది కూడా గుంపులు గుంపులుగా లేకుండా మాస్క్ ధరించి పూర్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అనవసరంగా వాహనాలపై రోడ్ల మీద తిరగడం చేస్తే వాహనాలను సీజ్ చేసి 188 యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తామన్నారు. అలాగే జరిమానా కూడా విధిస్తామన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైన తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఎంఆర్ఓలు ఏఎన్ఎంలు అంతా విలేజ్ లో కార్యక్రమం